మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తెల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రకు వెళ్లే ముందు వరకు ఎన్నో రకాల ఆహారాన్ని తీసుకుంటాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రివేళ భోజనం ఎక్కువ మంది అనుసరించే విధానం. కానీ కొందరు తమకు నచ్చినట్టు వీలైన వేళలో ఆహారం తీసుకుంటూ ఉంటారు. మరికొందరిలో ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినే అలవాటు ఉంటుంది. అయితే మనలో అధిక శాతం మందికి ఉదయాన్నే ఏ ఆహారం తినాలో తెలియదు. ఏదో ఒకటి లాగించేస్తారు. ఇక కొందరు రొటీన్ టిఫిన్స్ చేస్తారు. ఉదయం కొందరు అస్సలు ఏ ఆహారం కూడా తీసుకోరు. కానీ నేను చెప్పబోయే విధంగా పలు ఆహారాలను ఉదయం తీసుకుంటే దాంతో పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే శరీరానికి పోషణ కూడా అందుతుంది. మరి ఉదయం మనం తినవలసిన ఆ ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం 2-3 జీడిపప్పులు లేదా బాదం పప్పు తినాలి. అలాగే కూరగాయ ముక్కలు, ఆకుకూరలు, కొద్దిగా జొన్న, రాగి లేదా సజ్జ, వీటిల్లో ఏదైనా ఒక దాని పిండితో తయారు చేసిన పులకలను తినాలి. 1 క్యారెట్, 1 ముల్లంగి, 1 యాపిల్ లేదా జామ పండు, వీటిల్లో దేన్నైనా ఉదయాన్నే తినవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత మిరియాల పొడి, యాలకుల పొడి, అల్లం, పుదీనా ఆకులు వేసి తయారు చేసుకున్న టీ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శాకాహారులకు ఇది మంచి బలవర్ధకమైన ఆహారం. ఓ మోస్తరుగా తింటే బరువును నియంత్రిస్తుంది, కడుపుబ్బరాన్ని కంట్రోల్ చేస్తుంది. ఉదయం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రోటీన్లు, కొవ్వులతో పాటు కూరగాయలు, పండ్లకు ప్రాధాన్యతను ఇవ్వాలి. కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.